పిలిచి పిలిచి అలచేవని నీకై దిగిన నీ దొరనే లోకములే దేవరనే సోయగము చూచేనని ఎవరు చూడని ఆ సొగసు ఇన్నాళ్ళెందుకు దాచేవని గుడిలో దీపం వెలుగులోని దుడుకు సోయగము చూచేనని ఎవరు చూడని ఆ సొగసు ఇన్నాళ్ళెందుకు శుభవేళ కలిసి రావాలని ఈ దివ్యమూర్తి నా హృదయవర్తి కావాలని జగమెల్లైక మెచ్చుకోవాలని వలచి పిలిచేవని నన్ను పిలిచి పిలిచి అలసేవని నీకై దిగిన నీ దొరనే లోకములే దేవరనే చెవిని ఊదని ఒక క్షణమైనా వీడనని ఒక కోరిక నిన్ను వేడని నీ ఒడిలో ఎప్పుడు ఒదగని ఒక మాట చెవిని ఊదని ఒక క్షణమైనా వీడనని పక్క ఈ తళుకు తార మెరవాలని తలకాలని లాగె జరగాలని పిలిచి అలసేవని నీకై దిగిన నీ దొరనే లోకములే దేవరనే రామకథ శ్రీరామకథ ఎన్నిసార్లు ఆలించిన గాని ఎన్ని మార్లు దర్శించిన గాని తనివి తీరని దివ్య కథ కన్నుల విందో పుణ్యకథ రామకథ శ్రీరామకథ రామకథ శ్రీరామకథ అనగనగా కోసల దేశానికి అధిపతి దశరథ మహారాజు అతనికి రాణులు ముగురు వరుసగా కౌసల్య సుమిత్ర కైకేయి పుత్రకామి యాగము చేసి పుంజెను పాయస పాత్ర నరించి పంచెను సతులకు వారు ధరించిరి గర్భములు ప్రసవించెను రాముని కౌసల్య లక్ష్మణ
లక్ష్మణ శత్రుఘ్నులను సుమిత్ర భరత కుమారుని కైకేయి దినమొక గతి వర్ధిల్లిరి వారు దినమొక గతి వర్ధిల్లిరి వారు రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ ఎన్ని సార్లు పాలించిన గాని ఎన్ని మాలు దర్శించిన గాని కనిపి తీరని దివ్య కథ కన్నుల విందో పుణ్య కథ రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ యాగరక్షణకై రామలక్ష్మణుల యాచించెను విశ్వామిత్రముని ముని మాటను జవదాటగనేరక పనిచెను దశరథ భూజాని పనిచెను దశరథ భూజాని యాగమును చెరుపగా అరుదించిన దానవులా యాగమును చెరుపగా అరుదించిన దానవుల మదమణచి దాశరథి మునులది వెనలు పొందే గురువరుతో రఘువరుడు పురహరుని ధనువును అరయగా మిథిలాపురి దారి పయనమాయే రామా రామా రామాయని కారడవిని పిలుచువారు ఎవరని జాలిగొని రాతి రూపులోనున్న అహల్యను పాదధూళితో పావని గావించెను కామచంద్రుని రాక విని మిథిలా పురేంద్రుడు గారవించి రామచంద్రుని రాక విని మిథిలా పురేంద్రుడు గారవించి హరధనుస్సున నారి చేరుకు మనుసు యాచించే ఇనకులేశుడు శివుని వింటిని ఎక్కు పెట్టగ విరిగె పెళ్ళని కన్నె నిన్నా సీత కన్నుల వెన్నెలలు విరిసే కన్నె నిన్నా సీత కన్నుల వెన్నెలలు విరిసే అవని జాతను జనక భూపతి రవికులేశుని రాణి చేసెను సీతతో సాకేత నగరికి చేరే దాశరథి సీతతో సాకేత నగరికి చేరే దాశరథి రామ కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ ఎన్నిసార్లు ఆలించిన గాని ఎన్ని మార్లు దర్శించిన గాని కనివి తీరని దివ్య కథ కన్నుల విందో పుణ్య కథ శ్రీరామ కథ రామ కథ శ్రీరామ కథ రాము మోపున రాజ్యము మోపగ తలపోసెను ముది మహారాజు రాము మోపున రాజ్యము మోపగ తలపోసెను ముది మహారాజు రామ రాజ్యమే రానున్నదని హర్షించిరి కోసల ప్రజలు మాయల మారి మందర చూసి మత్సరమున కైకను దాసి మాయల మారి మందర చూసి మత్సరమున కైకను దాసి
లేని పోని దుర్బోధలు చేసి కైకమలిని పగయగదోసే. దేవాసుర సంగ్రామము నాడు పతితనకిడిన వరాల బదులుగా రాముని వనముల కనిపి భరతుని రాజును చేయగ పతి గోరే. ఎన్నో తీరులను నయించిన కన్నీటను పాదాల కడిగిన చిన్నరాణి మది మారు పజాలక రామా 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 యలి నరపతి మూర్చిల్లే రామాయణి నరపతి మూర్చిల్లే. రాముని సముఖానకు రావించి రాజు బాధ వివరించి రాముని సముఖానకు రావించి రాజు బాధ వివరించి తండ్రి మాట పాలించుటె కొమరుని తగవని పలికెను కైకేయి. ధర్మరక్షకవతారము దాల్చిన దశరథ సుతుడానందముగా తండ్రి మాట చెల్లింతును నేనని తరలెను వనికి జానకితో. మునుముందు సుమిత్రానందనుడు తన వెనుకను మిథిల రాజసుత నడువగ చేరెను శ్రీరఘురాముడు పావన గంగా తటిని పావన గంగా తటిని. చరణములు సోకిన కటికరాయే నెలతాయ నట రామయ్య నీ చరణములు సోకిన కటికరాయే నెలతాయ నట రామయ్య నిలుమని రాముని కాళ్ళను కడిగి గుహుడు నదిని దాటించే గుహుడు నదిని దాటించే తల్లి దురాశను తండ్రి యోగము విని భరతుడు మది నొచ్చుకొని తల్లి దురాశను తండ్రి యోగము విని భరతుడు మది నొచ్చుకొని రాముని రాజ్యము రామునకిచ్చి ఏలించదనని కదలే. అన్నమాట జవదాటనని అతి క్షత్రియ ధర్మము కాదని తన కుమారుగా పాదుకలొసగి భరతున యోధ్యకు పంపించే. కొండలు కోనలు వనములు దాటి గోదావరి దరి చిత్రకూటగిరి పర్ణశాల నిర్మించి సీతతో రాముడు సుఖముగనుండే తడు 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 రాముడు సుఖముగను.
కలచి ఇటు నిలచి నిన్ను తలచి తిను మిలాగా నీ ఊరా మన్ననగా ఈ కన్నె తలా
కోసం వచ్చాను, వచ్చానమ్మా వచ్చాను, నీ కానుక కోసం వచ్చాను. ఆ కానుక నాకు ఇచ్చావంటే కళ్ళ కద్దుకొని పూజిస్తాను. సత్రాలను కట్టించాను, తలివెండల పెట్టించాను, సత్రాలను కట్టించాను, తలివెండల పెట్టించాను, గుడికి శిఖరం ఎత్తించాను, బడిలో పప్పులు పంచాను, ఎలక్షన్లలో నిలిచిన వాళ్లకు ఎన్నో చందాలిచ్చాను. ఎందరు ఉన్నారు మీలో, ఎందరు ఉన్నారు, ఎందరు ఉన్నారు మీలో, ఎందరు ఉన్నారు. జైళ్ళలోన పడుకున్నాను, దేవతా పులుసు తిన్నాను, జైళ్ళలోన పడుకున్నాను, దేవతా పులుసు తిన్నాను, మీటింగులలో ముందుకు దూకి ఎన్నో లెక్చర్లు ఇచ్చాను, ఇల్లు వాకిలి వదిలిపెట్టినే ప్రజాసేవలో పండాను. ఎందరు ఉన్నారు మీలో, ఎందరు ఉన్నారు, ఎందరు ఉన్నారు మీలో, ఎందరు ఉన్నారు. బక్క చిక్కిన రైతులం, దిక్కులేని కూలీలం, పక్క చిక్కిన రైతులం, దిక్కులేని కూలీలం, గంపెడు పిల్లల కన్నాము, కరువుతోటి చస్తున్నాము, మితముగ పిల్లలు కావాలి, మా బ్రతుకులు హాయిగా జరగాలి.